యాక్షన్. మామూలు బిగ్ బాస్ హౌస్లో మీకు చిరాక్ తెప్పించిన సంఘటన ఏదైనా ఉందా? లైక్ ఎప్పుడు అయ్యేది? చిరాకు నాకు రెండు మూడు సంఘటనలు తప్పించాయి. చిరాక్ అంటే ఏంటి అన్న ఫీలింగ్ సుజాత నాతో గొడవ పడ్డాను ప్రతిసారి ఏదో కారణం వెతుక్కొని నేను గంగవ్వకు వండి పెడతానండు నా వండి పెట్టిన ప్రతి నెల కారం ఎక్కువైంది. నేను అంటుంది కంటెస్టెంట్ వైజ్ కాదు, బిగ్ బాస్ హౌస్లో హౌస్ ఎంటైర్ హౌస్ మొత్తానికి. ఇప్పుడు లైక్ ఇప్పుడు మామూలుగా మీరు ఇంట్లో ఉన్నప్పుడు నాగార్జున్ గారే చెప్పారు ఈ మాట. నేను అసలు నాగార్జున్ గారు చెప్పారు నాకు బిగ్ బాస్ నచ్చదని స్టార్టింగ్లో ఆయన చెప్పారు. ఎందుకు నచ్చదు అంటే ఒక బాత్రూమ్ని 10-15 మంది షేర్ చేసుకోవడం అది నాకు నచ్చదు. అక్కడ కాకతాళీయంగా జరిగిందో ఏం జరిగిందో తెలియదు. నేను చిరాకు పడిన సమయం ఒకటి వచ్చింది. ఏది? చాలా చిరాకు. నేను వాష్రూమ్లో ఉన్నాను, అక్కడ రెడీగా కూర్చొని టాస్క్ అందరు వచ్చి ఎలిమినేషన్ నామినేషన్ ముందు అదేదో టాస్క్ గుర్తు కూడా లేదు. మరి నేను కొంచెం బాగా ఎక్కించుకోను, కొన్ని వదిలేస్తాను. అలాగే ఇది కూడా వదిలేశాను ఎందుకంటే నాకు బాధ అనిపించిన అప్పటితో. మేము బయట కూర్చొని మేమందరం ఏదో మాట్లాడుకునే ఏదో సంథింగ్, ఎవరు నామినేట్ చేయాలో ఏదో గేమ్ ఆడాలి. నేను వాష్రూమ్లో ఉన్నప్పుడు వచ్చి కూర్చొని అన్నారు, నీళ్ళు అయిపోయాయి వాష్రూమ్లో. గాడ్, నా పరిస్థితి ఏంటి? టిష్యూస్ ఉన్నాయి అనుకుందాం. నీళ్ళు అయిపోయి అంటే మామూలుగా నాకు ప్రాబ్లం వచ్చిందో నీళ్ళు అయిపోయి నాకు తెలియదు. ఆల్రెడీ ఇంతకు ముందు అయిందో నాకు తెలియదు, నేను వెళ్ళిపోయాను. నాకు తెలియదు నాకు మొహం ఎక్కడ పెట్టుకోవాలి నేను. కానీ దివి వస్తే, దివి అంటే అందుకే నేను ఇష్టపడతా. అమ్మాయి మైండ్ చాలా మంచి పిల్ల. దివి ఇందులోకి వెళ్ళకు ప్లీజ్, నాకే గిల్టీగా ఉంది. ఇక్కడ నాకు తెలియదు ఇలా జరిగింది, మొహం ఎక్కడ పెట్టుకోవాలి తెలియని పరిస్థితి మంది. అలాంటి పరిస్థితులు దివి వెళ్ళొద్దు అంటే దివి వెంటనే అయ్యో సారీ అని చెప్పేసి బయట ఎవరితో ఏం మాట్లాడదు అమ్మాయి. అంటే అక్కడ పరువు కాపాడింది పిల్ల, ఆలోచన విధానం ఆలోచించాడు. ఇంకోళ్ళు అయితే చీచీ హాహాహో అని అవుతారు వెళ్ళి బయట. అది జరగలేదు నాకు అక్కడ, ఆమె వెళ్ళిపోయింది. కానీ నేను వెళ్ళలేకపోతున్నాను అక్కడ. నాకు మైండ్ ఎలా ఉంది, టిష్యూతోనే అయిపోదు కదా వర్క్ అంతా, ఉంటుంది కదా గిల్టీ ఫీలింగ్. ఇంకా జీవితం చీ జీవితం అనిపించిన టైం అది నాకు. కానీ భగవంతుడు అన్నవాడు ఉన్నాడన్న ఇంకోసారి నిరూపణ అయింది అక్కడ నాకు. ఏంటి, నేను బయటకు వచ్చేస్తున్నాను, రావాలి రావాలని మాస్టర్ వచ్చేసారు బయట పిలుస్తున్నారు గ్లాస్ డోర్లోంచి. వస్తున్నాను 5 మినిట్స్ అన్నాను, బయలుదేరిపోయాను. ఇంకా తర్వాత ఎవరు రాకముందు వచ్చి ఏదో వాటర్ ఎక్కడ వచ్చి తెద్దాం స్విమ్మింగ్ పూల్, ఇలా ఆలోచించుకున్నాను. ఆ టైంలో వచ్చేస్తున్న టైంలో ఇలా బయటికి వెళ్ళిపోతే వెనక్కి ఇలా చూసాను. ఎందుకు నాకు షార్ప్గా నా మైండ్కి ఒకటి కనిపించింది అక్కడ. అదేంటి అంటే ఒక బకెట్ నిండా వాటర్ ఒక కర్ర పెట్టి దాన్ని మాప్ చేయడానికి పెట్టి కనిపిస్తుంది విత్ సోప్ అండ్ అల్ని వేసి ఉన్నాయి. అది అంటే ప్రీప్లాన్డ్ ఎలా అండి? అది లాస్ట్ పెట్టింది. అది మీరు అన్ని ప్రీప్లాన్ ప్రీప్లాన్ అని మా మీద వేద్దామని చూస్తారు. దాకా దొరకని బకెట్ అప్పుడే పెట్టారండి, వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు, వాళ్ళు మాఫ్ చేయడానికి పెట్టారు. నాకు కనిపించలేదు నేను ఎక్కడుంది, అది ఈ కార్నర్ లో పెట్టింది. నేను లోపల ఉన్నాను వాష్రూమ్, నేను పరిగెత్తి బయటకు వెళ్ళిపోతున్నా, వెళ్ళిపోతూ వెనక్కి హే ఇక్కడ వాటర్ ఉందని అప్పుడు చూసా. ఆ వాటర్ నేను అక్కడ పోర్చ్ మొత్తం పడేసి నేను హమ్మయ్య అనుకుని వెళ్ళి కూర్చున్నా అక్కడ. నేను భగవంతుడు మన గిల్టీ ఫీలింగ్ ని మనకి భగవంతుడు ఏదో రూపంలో సేవ్ చేస్తున్నాను. ఇది ఇది ఒక నాకు ఇన్సిడెంట్, చిరాకు తెప్పించిన ఇన్సిడెంట్ లైఫ్ లో. నేను వెళ్ళి బ్రతిమాలుకున్న బిగ్ బాస్ ఇంకెప్పుడు వాటర్ మీరు ఆపుండరు. ఒకవేళ సడన్ గా ఏమైనా అయ్యి ఉంటే, ఒకవేళ ఏమైనా పరీక్షలు చేయాలని మీరు ఎలాంటి ఈ పరీక్షలు పెట్టకండి, ఏదన్నా పెట్టండి, ఇది మాత్రం వద్ద నమస్కారం పెట్టుకున్నారు. నాకు జీవితంలో జరగని విషయం ఇది, ఎవరికి చెప్పవచ్చు. చిరాకు అంటే ఇంక ఇదే ఇంక ఫైనల్. ఇదంతా కానీ దేవుడు నన్ను అక్కడ కూడా అక్కడ కూడా సేవ్ చేశాడు. లాస్ట్ అక్కడ పెట్టిందట, లాస్ట్ తర్వాత నాకు చెప్పింది, నేనే అక్క బాత్రూమ్ అది ఎంత చూడొద్దని అక్కడ పెట్టానని. అంటే నన్ను అర్థం ఏంటి, నాకు ఆ టైంలో వెళ్ళిపోయేట్టు నాకు కనిపించింది, అది కూడా నాకు దేవుడు నా ఎందు ఉన్నాడు కదా.